हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज नेनु ई वीडियो लो नेम नी डिफरेंट गा एला एडिटिंग चेयाली अने कांसेप्ट नी एक्सप्लेन चेस्तानु। फुल वीडियो चूडंडी। फर्स्ट मी मोबाइल लो काइनमास्टर नी ओपन चेयंडी। ओपन चेसाक अंदुलो 16:9 अने फोल्डर नी सेलेक्ट चेसुकोंडी। सेलेक्ट चेसुकुन्न तर्वात अंदुलो मीडिया पैन क्लिक चेसि बैकग्राउंड लो ब्लैक कलर नी सेलेक्ट चेसुकोंडी। दानि कोंचेम एक्सपैंड चेयंडी। नेक्स्ट दान पैन राइट क्लिक चेसेसी लेयर नी सेलेक्ट चेसुकोनी टेक्स्ट केल्लेसी अंदुलो मीकु ए नेम कावाली अनुकुंटुन्नारो आ नेम नी टाइप चेयंडी। फर् एग्जांपल नेनु इक्कड अजय अनि टाइप चेसानु। मीरु मीकु ए नेम कावालो आ नेम नी अंदुलो टाइप चेयंडी। टाइप चेसिन तर्वात अक्कड ओके पैन क्लिक चेसेयंडी। మీరు ఏం నేమ్ కావాలనుకున్నా నేమ్ పైన టైప్ చేసి ఓకే పైన క్లిక్ చేసేసి దాన్ని జూమ్ చేయండి। జూమ్ చేసిన తర్వాత అక్కడ డబుల్ ఏ పైన క్లిక్ చేసి అందులో లాటిన్కి రండి। అక్కడ చాలా లాంగ్ ఫాంట్స్ ఉంటాయి, ఫాంట్స్ కాకుండా డిఫరెంట్ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి। అక్కడ క్రిస్పెస్టర్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేయండి। చేసిన తర్వాత మనకి మన టెక్స్ట్ అనేది ఇలాగా ఫాంట్ స్టైల్లోకి వచ్చేస్తుంది। దాన్ని మొత్తం బ్లాక్ గ్రౌండ్కి ఎక్స్పాండ్ చేయండి। నెక్స్ట్ దానికి గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసేయండి। టోటల్గా ఎక్స్పోర్ట్ అయ్యే వరకు వెయిట్ చేయండి। ఫైల్ అనేది తొందరగానే ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎక్స్పోర్ట్ అయ్యే వరకు వెయిట్ చేయండి। వన్స్ ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు కైన్ మాస్టర్కి రండి, మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి। నెక్స్ట్ అందులో మీడియా పైకి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ని సెట్ చేసుకోండి। దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయండి। ఎక్స్పాండ్ చేసిన తర్వాత నేను ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి। ఫస్ట్ మీరు నేను ఇప్పుడు ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో డిస్క్రిప్షన్లో ఇచ్చిన దాన్ని అక్కడ యాడ్ చేయండి। ఈ కలర్ స్మోగ్ని యాడ్ చేసిన తర్వాత మనం ఇంతకు ముందు దాన్ని మీరు ఎక్కడ కావాలి అనుకుంటున్నారో అక్కడ మిడిల్లో సెట్ చేయండి। సెట్ చేసేసిన తర్వాత జూమ్ చేయండి కొంచెం మన నేమ్కి సరిపోయేటట్టు। నెక్స్ట్ లేయర్కి వెళ్ళేసి మళ్ళీ మీడియా పైన క్లిక్ చేసి ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫైల్ ఉంది కదా నేమ్, ఆ దాన్ని ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ని ఇందులో యాడ్ చేయండి। యాడ్ చేసి దాన్ని సెట్ చేసేయండి। సెట్ చేసేసి ఈ స్మోక్కి మంచిగా ఫిట్ అయ్యేటట్టు మీరు ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడ దాన్ని ఇంతకుముందు ఫస్ట్ మనం యాడ్ చేసింది కనపడకుండా ఫుల్గా డ్రాగ్ చేసేయండి। నెక్స్ట్ మీరు ఇప్పుడు మనం ఏ టెక్స్ట్ అయితే యాడ్ చేస్తామో దానిపైన క్లిక్ చేసి అందులో క్రోమా కీకి రండి। క్రోమా కీని ఎనేబుల్ చేయండి। ఎనేబుల్ చేసి అక్కడ 39కి సెలెక్ట్ చేసుకోండి। 39 మీకు ఎక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది లైట్గా ఉండాలి, సో నేమ్ అవుట్లైన్స్ అనేవి అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ప్లే చేయండి। ప్లే చేసినట్టయితే మీకు ఈ విధంగా నేమ్ అనేది కలర్స్తో నిండిపోతుంది। సో చూసారు కదా, ఇలా సింపుల్గా డిఫరెంట్గా నేమ్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు। ఇఫ్ మీకు దాన్ని ఎలా ఇమేజ్ అనేది ఆ స్మోక్కి సెట్ అవుతుందో అలా దాన్ని సెట్ చేసుకోండి। సెట్ చేసుకొని ప్లే చేసుకొని చెక్ చేసుకోండి, మీకు ఈ విధంగా ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది। ఇఫ్ మీకు ఇది చాలా షార్ట్గా అనిపిస్తే మళ్ళీ మన కింద ఇచ్చిన దాన్ని బ్యాక్గ్రౌండ్ని మళ్ళీ డూప్లికేట్ క్రియేట్ చేసి దీనికి సెట్ చేయండి। నెక్స్ట్ వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి। ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీరు టిక్టాక్లో కానీ వాట్సాప్లో స్టేటస్ కానీ యూస్ చేసుకోవచ్చు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।